తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయని టీవీ5 ప్రసారం చేసిన కథనాలకు అధికారులు స్పందించారు. సర్కార్ స్థలం కబ్జా అయినట్లు నిర్ధారించారు. రియల్ వ్యాపారులపై చర్యలకు సిద్ధమయ్యారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై టీవీ5 ప్రసారం చేసిన కథనాలు సంచలనం సృష్టించాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి చిలుకూరి ప్రసాద్ ఆగడాలపై పంచాయతీ గూడా అధికారులు స్పందించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా ఎలాంటి అనుమతి తీసుకోకుండా అక్రమ లేఅవుట్లు వేసినట్లు తేల్చారు. రియల్ గద్దలకు వంతపాడిన పంచాయతీ అధికారులపైన వేటు వేరున్నారు. ఇది రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం పంచాయతీ మీద పంచాయతీలో ఈ సర్వే నంబర్ 98/2 మీద కంప్లైంట్ వచ్చిందండి. అదేంటంటే కాలువ పక్కన సైట్ ఆక్యుపై చేసేసి వాళ్ళ సొంత సైట్ అని చెప్పేసి లేఅవుట్ల కింద ప్లాట్లు డివైడ్ చేసుకుని అమ్మేస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ బోర్డు కూడా పెట్టారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని పై అధికారులు కోరుతున్నాను నేను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ బోర్డు కూడా మన పంచాయతీ సెక్రటరీ గారికి ఆదేశించాను. ఇక్కడ బోర్డు ఒకటి పెట్టి ఇది అనాథరైజ్డ్ లేఅవుట్, దీన్ని ఎవరు కొనొద్దు అని. ఎందుకంటే చాలా మంది కొని మోసపోతున్నారు కాబట్టి ఇది ఎవరు కొనద్దు అని ఒక బోర్డు పెట్టమని చెప్పాము. ధవళేశ్వరం పంచాయతీ పరిధిలోని కాటన్ పేటలో ఎకరాలకు ఎకరాలు మాయమవుతున్నాయి. అధికారుల అండదండలతో కబ్జాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రెండు ప్రభుత్వ స్థలాలకు ఇప్పటికే రెక్కలొచ్చాయి. ఖాళీ ప్రభుత్వ భూమి పక్కనే కొంత భూమిని కొనుగోలు చేసిన రియల్ వ్యాపారులు తర్వాత సర్కారు భూమిని మింగేశారు. ఒకచోట సత్రం భూమిని కబ్జా చేయగా మరోచోట ప్రభుత్వ రోడ్డునే లేఅవుట్లో కలిపివేసుకున్నారు. కాటన్పేటలోని సర్వే నంబర్ 98/1లో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 2.57 ఎకరాల భూమి ఉంది. గతంలో ఆ భూమి హక్కుదారులకు అక్కడ 2 ఎకరాలు మాత్రమే ఉండేది. ఇప్పుడు అదే భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి చిలుకూరి ప్రసాద్ 2.57 ఎకరాలుగా చూపిస్తున్నారు. మిగిలిన 57 సెంట్ల భూమి ప్రభుత్వాన్ని, అది కూడా రోడ్డు రూపంలో ఉన్న భూమి. దాన్నే ఇప్పుడు లేఅవుట్లో కలిపేసుకున్నారు. అలాగే కోటిలింగాల రేవు దగ్గర ఉన్న పందిరిదేవుడి మహాసత్రం భూముల్ని సైతం ఇలాగే మింగేశారు. 1800 గజాల సత్రం భూమిని సైతం చిలుకూరి ప్రసాద్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాటన్పేటలో ఏళ్ల తరబడిగా సాగుతోన్న అక్రమాలను టీవీ5 వెలుగులోకి తీసుకువచ్చింది. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని మింగేసిన రియల్ గద్దెల బాగోతాన్ని బయటపెట్టింది. దీంతో గుడా అధికారులు తక్షణమే స్పందించి సర్కారీ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.